డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో జరిగిన అవినీతిపై మార్చి 20న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ మున్సిపల్ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించినట్టు బీజేపీ నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు చెప్పారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో జరిగిన అవినీతి అవకతవకలపై బీజేపీ సమర శంఖం పూరించిందన్నారు. ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో 50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు చేతులు మారినట్లు బాధితులు ఆరోపిస్తున్నారని తెలిపారు. అర్హులు కాని వారిని అర్హులుగా అనర్హులు కాని వారిని అర్హులుగా ప్రకటించే వారికి ఇండ్లు కేటాయించి ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ ఇండ్లను అందకుండా స్థానిక అధికార పార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్యేలు కుట్రలు చేస్తారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఇటీవల వెలుగు చూసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అలాట్మెంట్లో జరిగిన కుంభకోణం మరియు అవగతవకలపై భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరిస్తోంది. తేదీ 20 మార్చి సోమవారం ఉదయం 10 గంటలకి కాగజ్నగర్ పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అలాట్మెంట్ను తక్షణం రద్దు చేయాలి, దాంట్లో అది లోపభూయిష్టంగా ఉన్నది మరియు అవినీతికి ఆస్కారం ఏర్పడ్డది. అధికార పార్టీ కౌన్సిలర్లు 50,000 నుంచి 2 లక్షల రూపాయలు ఒక్క ఇంటి మీద వసూలు చేశారు, కాబట్టి మొత్తం అలాట్మెంట్ను రద్దు చేయాలి, పూర్తి స్థాయి విచారణ జరగాలి, మళ్ళీ ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఈ మొత్తం అలాట్మెంట్ ప్రక్రియ జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది, డిమాండ్ కూడా చేస్తుంది. తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ 20 మార్చి సోమవారం ఉదయం 10 గంటలకు ధర్నా కార్యక్రమాన్ని మున్సిపల్ ఆఫీస్ ముందు తలపెట్టినాం. ఈ ధర్నా కార్యక్రమానికి ఇటీవల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తుదారులందరూ పట్టణ ప్రజలు మరియు ఎవరైతే ఈ అర్హులు ఉన్నారో అర్హుల్ని అనర్హులుగా ప్రకటించి వాళ్లకు ఇల్లు రాకుండా చేశారు. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమానికి రావాలని భారతీయ జనతా పార్టీ ధర్నా విజ్ఞప్తి చేస్తున్నారు.